అందుగురించి ఆనందో బ్రహ్మగా మనం ఉండటానికి మనం ఎల్లవేళ ఈ కృషి చేసుకుంటా ఉండాలి. కృషి కోసం ఈ సత్సంగాలండి, ఎందుకంటే రోజు రోజుకి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనకు తెలుసు, తెలివైన వాళ్ళమే. అందుగురించి ఊరికే అవసరార్థం ఈ దేహాన్ని వాడుకోవటం పాత్రగా, మళ్ళీ దాంతో మనకు సంబంధం లేకుండా ఎల్లవేళ మనం బ్రహ్మం అయ్యే ఉన్నాం కాబట్టి ఆ యొక్క మమేకంలోనే మనం ఉండాలి. తాదాత్మ్యం దేని మీద చెందుతున్నారు? మాయ మీద చెందితే మనసుతో మనసుగా మిగులుతాం. మాయ అనేది ఉట్టిదని తెలుసు కదా బ్రహ్మని, ఆ బ్రహ్మ కూడా మనకెందుకు? ఎల్లవేళ యథార్థంతో మనం ఉంటుంది. జీవన్ముక్త స్థితి ఎప్పుడు అందుతుంది అంటే నువ్వు అయ్యే ఉన్నావు, దాన్ని గుర్తించు, దాని గమనికలో ఉండు, దాని ఎరుకలో ఉండు, అంటే దాని ధ్యాసలో ఉండు. ధ్యాసలో ఉండేటప్పటికి ఆటోమేటిక్గా అందక ఇంకేమవుతుంది, మనం చేసే పనిని బట్టి మన భావన బట్టి అన్నీ జరుగుతాయి. మన భావన వేరుగా ఉన్నప్పుడు ఆ ఫలితం అయ్యే వస్తుంది. మన భావన బట్టే భాగ్యం, మనం ఎల్లవేళ హాయిగా ఉన్నాం అంతే, ఆ ఉన్నదాంతో ఉన్నట్లుంటాం. ఈ ప్రకృతి నశించేదే అవసరార్థం వాడుకుంటున్నాం. పంచభూతాలతో తయారైన దేహాన్ని పంచభూతాలకు మళ్ళీ అప్పచెప్పేసి మనం జీవుడు, మనం అంటే జీవుడు ఏమైతాడు? తప్పుకుంటాడు. తప్పుకునేటాడు పంచభూతాల నుంచి తెచ్చుకున్నాము, అప్పు తెచ్చుకున్నాము, అవి అందించేసి ఇచ్చి. అందుగురించి జీవ బ్రహ్మైక స్థితి అందరికీ అందుబాటులో ఉన్నాయి. మన కూడు గూడు గుడ్డ అన్నీ ఉన్నాయా లేదా? మనకు ఇచ్చక పిల్లలు కాదు, భర్త పిల్లలు అన్ని రకాలుగానే ఉన్నాయి. ఇటు తల్లిదండ్రులు అన్ని ప్రోత్సాహాలు ఉన్నాయి. మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తెలుసుకుంటాం, ఆలోచించుకుంటాం. అందుగురించి ఎల్లవేళ ఈ క్షణమే తక్షణమే నేను బ్రహ్మాన్ని అన్న భావంతో మనం అందరం ఉండటానికి సత్సంగం పెట్టుకున్నాం బ్రహ్మ.